శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరుగుతుంది. జలాశయంలోని 12 రేడియల్ క్రషర్ గేట్లను 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు 2,22,768 క్యూసెక్కుల నీరును అధికారులు వదిలారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1,14,974 క్యూసెక్కుల, సుంకేశుల జలాశయం నుంచి 54,436 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం జలాశయానికి ఇన్ఫ్లో 1,69,410 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం గంటకు పెరుగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులు నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.91 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల 6 యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్కు 30,205 క్యూసెక్కుల, స్పిల్వే ద్వారా 2,22,728 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం అవుట్ఫ్లో 252,973 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. అయితే శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు అందిస్తూ గడిచిన 24 గంటల్లో 15.313 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు జెన్కో అధికారులు స్పష్టం చేశారు.